క్రీడాకారుడు అనే వ్యక్తి ఎక్కడున్నా గానీ జీవితంలో గెలుపోటములను సమానంగా స్వీకరించగలిగే వ్యక్తి ఒక క్రీడాకారుడికే ఉంటుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జవ్వాడ గ్రామంలో గౌడిచెర్ల వెంకటేశం ప్రోత్సాహంతో జీఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జవ్వాడ గ్రామంపై ఇంద్రారెడ్డి ఎంతో ఆప్యాయత ప్రేమ చూపేవారని, ఇందులో భాగంగానే చుట్టుప్రక్కల గ్రామాలను అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, గ్రామ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ జనవాడ మిర్జగూడ గ్రామంలో జేఎంపీఎల్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇక్కడ జనవాడ మిర్జగూడ యువకులు పెద్ద ఎత్తున కొంతకాలం నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ టోర్నమెంట్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ క్రికెట్లో భాగంగా ఈ జనవాడ మిర్జగూడ జేఎంపీఎల్ నేను స్పాన్సర్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పిల్లలకు ఈరోజు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్లు, విద్యాశాఖ మంత్రివర్లు పి సబిత ఇంద్రారెడ్డి గారు రావడం జరిగింది. అదే మాదిరిగా మన చేవెళ్ళ శాసనసభ సభ్యుడు కాళే యాదయ్య గారు రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మగారికి స్వాగతం పలకడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ యువతకు ఇక్కడ మనము శాశ్వతంగా గ్రౌండ్ చేసుకోవాలన్న సంకల్పంతో ఈరోజు పునాది వేయడం జరిగింది. ఇది ఈ గ్రౌండ్ కోసము మీ సర్పంచ్, మేము అందరం కలిసి ఈ పిల్లల గ్రౌండ్ కోసము ఎంతకైనా ఎంత పైకన వెళ్తాము. ఇక్కడ అమ్మగారు సానుకూలంగా స్పందిస్తూ ఇక గ్రౌండ్ అతి త్వరలో ఇస్తామని, అదే మాదిరిగా హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇది తర్వాత దీని భాగంగా మేము ఈ అమ్మవారి దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రౌండ్ అతి త్వరలో ఈ యువకుల కోసం పోరాడి ఈ గ్రౌండ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తామని పెద్ద ఎత్తున ఈరోజు అంతర్ముఖంగా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఈ జేఎంపీఎల్ టోర్నమెంట్కు గౌరవ పెద్దలు, విద్యాశాఖ మంత్రులు సవిత ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు చేవెళ్ళ కాళే యాదయ్య గారు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా ఒక క్రీడాపరంగా ఒక దృఢంగా ఎదగాలని చెప్పి, ఐకమత్యంతో ఉండాలని చెప్పి మా తమ్ముడు వెంకటేష్ ఈ నిర్ణయం తీసుకొని ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఏదైతే ఈ యువకుల గురించి ఇది చేయడానికి కారణం ఏమిటంటే, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మంచి మనసుతోని చూసుకోవాలి, తల్లిదండ్రుల పట్ల, అన్నాముల పట్ల మర్యాద భావంగా ఉండాలని చెప్పి, ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఈ టోర్నమెంటు నిర్ణయించడం జరిగింది.